ప్రజలు కూడా సంయమనం పాటిస్తూ, ఎందుకంటే ఒక తెలివిగా వ్యవహరించాలండి ప్రజలు కూడా. ఇప్పుడు 6 to 12 లాక్డౌన్ అంటే పెట్టారని ఇక్కడ ఒక చెప్పేసి ఇక డాక్టర్ మనకి గా మీరు చెప్పండి ఇంకా మనకి ఒక్క మాట, ఒక్క మాట డాక్టర్ గా మీరు చెప్పండి. ఇప్పుడు వాస్తవంగా టీటీటీ లాస్ట్ ట్రిప్ అది ఒక ఫార్ములా అనుకున్నాం, టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ అని ఇప్పుడు. ట్రేసింగ్ ట్రీట్మెంట్ ఈ టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ మూడు కూడా గ్రౌండ్ లెవెల్లోనే జరగాలి, రాష్ట్ర ప్రభుత్వాలే చేయాలి అవి మూడు కూడా. ఆక్సిజన్ను ఎస్ వ్యాక్సినేషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్లో ఉంటుంది. ఈ టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా నడుస్తున్నాయా, నడుస్తూ ఉన్నా కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుందా, లేదా ఎక్కడ గ్యాప్ వస్తుంది, ఈ వస్తున్నటువంటి వ్యాధి బారిన పడుతున్నటువంటి వాళ్ళకి రీజన్ ఏంటి? ఒకటండి, మనం ఇప్పుడు ప్రతిదీ కూడా ఫస్ట్ వేవ్ తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి, ఫస్ట్ వేవ్ అనేది మనకు అప్పుడు కొత్తగా కరోనా వచ్చింది కాబట్టి చాలా అందరూ కూడా ఉత్సాహంగా కొత్తగా వచ్చిందని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఏంటంటే ముందే లాక్డౌన్ పెట్టడం, మన దేశంలోకి కేసులు ఎంటర్ అవ్వకుండా. సో మనం చాలా వరకు ఫస్ట్ వేవ్ లో సక్సెస్ అయ్యాం, అంటే 3 3 మంత్స్ వరకు లాక్డౌన్ పెట్టడం వల్ల. కాకపోతే సెకండ్ వేవ్ లో కనుక మీరు చెప్పినట్టు ట్రిపుల్ ట్రీ ఉంది కదా, ట్రేసింగ్ అండ్ టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా జరగలేదు. ఎందుకంటే మనం వెల్ ప్లాన్డ్ గా లేము, ఒక 6 మంత్స్ గ్యాప్ మనకు వచ్చినా గానీ ఒక మన వెల్ ప్లాన్డ్ గాని ప్రిపేర్నెస్ లేకపోవటం వల్ల ఒక్కసారిగా కేసులు అనే తీవ్రత బాగా పెరగటం వల్ల గవర్నమెంట్ కూడా అది ఒక కష్టమైన పని, టెస్ట్ చేయటం, ట్రేస్ చేయటం, ఎవరెవరికైతే ఎక్కడ కేసులు ఉన్నాయి వాళ్ళని ఐసోలేట్ చేయటం, క్వారంటైన్ చేయటం. ఈసారి క్వారంటైన్ చేయటం అంత ముందులాగా పెట్టడం కూడా ఎక్కడ కూడా పెద్దగా జరగట్లేదు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఎవరికైతే సింప్టమ్స్ ఉన్నాయి వాళ్ళు వెళ్ళి చూపించుకోవటం తప్పితే, ఎందుకంటే ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఆ వైరస్ ప్రభావంలో కానీ జెనెటిక్ అని అది రూపాంతరం చెందిన ఇక్కడ ఒక విధానం చిన్న కానీ, పాయింట్ కేసుల మనం తీవ్రత మిస్ కానీ, అవుతున్న పాయింట్ ఒకటి ఉంది. ఇన్ఫెక్టివిటీ రేట్ కానీ కూడా చాలా తేడా ఉంది ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి. అందుకని మనం ఆ టెస్టింగ్ ట్రేసింగ్ అనేది చేసుకునే మనం అంత మిస్ గ్యాప్ అవుతున్న కూడా పాయింట్ యాక్చువల్గా ఒకటి ఉంది ఉంది వైరస్ అని. సాయికృష్ణ గారు, ఇక్కడ మనం మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే ఫస్ట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ లాక్డౌన్ ద్వారా ఇవన్నీ చేశాం. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది, చెయ్యాలి అనుకుంటే ప్రభుత్వాలు నిమిషాల మీద చేయగలవు, టెస్టింగ్లు ఎక్కువ చేయగలవు, ట్రేసింగ్లు తొందరగా చేయగలవు, క్వారంటైన్ పెట్టగలవు, ఐసోలేషన్ పెట్టగలవు, ట్రీట్మెంట్ ఇవ్వగలవు. కానీ అటు ఈవెన్ పబ్లిక్ కూడా అప్పుడు ప్యానిక్ అయ్యి జాగ్రత్తగా ఇళ్లలో ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇదివర క్రిందటిసారి గుర్తుకుంటే మనకి హాస్పిటల్కి వెళ్తే ఇమ్మీడియట్గా అంటే పేషెంట్ మాత్రమే వెళ్ళేవాళ్ళు, ఇక అసలు ఆ కుటుంబ సభ్యులందరూ ఆ ఇంట్లో ఉండడానికి కూడా భయపడేవాడు. ఇప్పుడు పేషెంట్ను ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు, అలాగే ఈ మరణాల తర్వాత కూడా అక్కడ కేవలం చితాభస్మం మాత్రమే ఇచ్చారు. అప్పుడు ఇప్పుడైతే మృతదేహాన్ని ఇంటికి ఇస్తున్నారు, అంత్యక్రియలు పూర్తిగా చేస్తూ ఉన్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. వీటిట్లలో ఎక్కడ లోపం, ఎవరిది లోపం, అవునండి ఖచ్చితంగా. వాటి వల్ల ఎందుకంటే వస్తాయా ఫస్ట్ రావా, లో వ్యాప్తి ఉంటుందా రాదా. చాలా భయపడే వాళ్ళం ఫస్ట్ వేవ్ లో ఒక పాజిటివ్ కేసు దగ్గరికి వెళ్ళాలంటే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పాజిటివ్ కేసు తో పాటు అటెండర్స్ ఒకళ్ళు కాదండి, ఇద్దరు ముగ్గురు వెళ్తాం. సో అంత్యక్రియలు అప్పుడు కానీ ఆ భయం అనేది మాత్రం ప్రజల్లో పోయిందండి. ఇంత తీవ్రంగా వైరస్ ప్రభావం ఉన్నా కానీ భయం అనేది పోవటం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ కూడా ఏంటంటే కట్టడి చేయలేని పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే అంత అంత తీవ్రంగా కేసులు రావటం వల్ల టెస్ట్ చేయడం కానీ ట్రేస్ చేయడం కానీ మనకి ఫస్ట్ వేవ్ లో టైం ఉంది, ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ టైం అనమాట. ఎందుకంటే లాక్డౌన్ ముందే పెట్టడం వల్ల కేసులు అనేది కొంతవరకు కట్టడి చేయగలిగాం. ఇప్పుడు లాక్డౌన్ లేదు, అన్ని ఓపెన్ అయిపోయినాయి కాబట్టి దట్ టు ప్రిపేర్నెస్ లేదు. సో కేసెస్ మన ఇంత భారతదేశంలో 300 కోట్లు ఉన్నటువంటి భారతదేశంలో ఈ కేసుల తీవ్రత అనేది కూడా అధికంగా ఉండటం వల్ల గవర్నమెంట్స్ కూడా ఎంత అంత అంత ఈజీ కాదండి చేయటం. ఎవరికి వాళ్ళు ప్రజల్లో జాగ్రత్తలు తీసుకుంటే తప్పితే, ఇప్పుడు మీరు అన్నట్టు అంత్యక్రియలకు కానీ లేకపోతే కరోనా పాజిటివ్ వచ్చిన డెడ్ బాడీ దగ్గర కానీ ఫస్ట్ వేవ్ లో అసలు ఆ అపార్ట్మెంట్ లో కానీ కేసు వస్తుందంటే అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ షట్ డౌన్ అయ్యేంత పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎక్కడ అది మనం చూడట్లేదు, అందరూ కామన్ గా చాలా క్యాజువల్ గా కూడా మూవ్ అవటం జరుగుతూ ఉంది. ఇది చాలా వరకు ఈ వ్యాప్తి అనేది అధికం అవటానికి కూడా ముఖ్యమైనటువంటి కారణం. భయం అనేది లేకపోవటం వల్ల వచ్చిన తర్వాత భయపడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, కానీ దాన్ని ముందే మనం కట్టడి చేసుకుని ఎవరికి వాళ్ళు సెల్ఫ్ లాక్డౌన్ ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ అనేది పాటిస్తే ఇంత దూరం అసలు వచ్చేది కాదు. ఇప్పుడు మనం ఏంటి గవర్నమెంట్స్ ని అడుక్కోవాల్సిన పరిస్థితి మరొక లాక్డౌన్ పెట్టి కీలకమైన పాయింట్ అండి మహాప్రభు అని. సాయికృష్ణ గారు, మరొక కీలకమైన పాయింట్ గ్రౌండ్ లెవెల్లో మేము అబ్జర్వ్ చేస్తుంటే కనబడుతోంది ఏంటంటే, ఇదివరకటి రోజుల్లో గవర్నమెంట్ టెస్టింగ్ సెంటర్ల దగ్గరికి అంటే ఆ వెహికల్స్ పెట్టడము లేకపోతే టెస్టింగ్ పాయింట్ల దగ్గరికి వెళ్తాం, పాజిటివ్ అనగానే ఇమ్మీడియట్గా వాళ్ళని ఐసోలేట్ చేయడం, దానికి ఇంటి దగ్గరికే అంబులెన్స్ వచ్చేయడం కానీ ఇవన్నీ జరిగేది.
ఇప్పుడు ప్రైవేట్ పాయింట్స్ వచ్చినాయి, గవర్నమెంట్ వచ్చినాయి. టెస్ట్ ప్రైవేట్ పాయింట్లో అయితే టెస్ట్ వచ్చిన తర్వాత, పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పగానే వాళ్ళు బయట ఎవరికి చెప్పకుండా వాళ్ళే వెళ్ళి మెడికల్ షాప్లో మందులు తెచ్చుకుంటున్నారు, వాళ్ళే వెళ్ళి హోటళ్ళలో టిఫిన్లు తెచ్చుకుంటున్నారు, అసలు ఎవరికి చెప్పట్లేదు. రెండో పక్కన హాస్పిటల్కి వెళ్ళాలనుకునేది వాళ్ళే ఆటోల్లోనో బస్సుల్లోనో క్యాజువల్గా తిరిగేస్తున్నారు. అలా తిరిగినప్పుడు వాళ్ళ వలన మిగతా వాళ్ళకి వ్యాప్తి చెందుతుందా లేదా, అది కేవలం వాళ్ళ వరకే పరిమితమై ఉంటుందా? నో నో నో, ఎందుకంటే డెఫినెట్ గా స్ప్రెడ్ అయితే అవుతుంది. ఎందుకంటే పాజిటివ్ వచ్చిన పేషెంట్ అతను ఆటోలో వెళ్ళినా గానీ లేదా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళినా, ఎందుకంటే అతను ఓపెన్ అవ్వడు కదా, అతను డిస్క్లోజ్ చేయడు నాకు పాజిటివ్ ఉంది, నేను టెస్ట్ చేయించుకున్నా అని. మన దగ్గర అలాంటి తత్వం లేదు. పాజిటివ్ వచ్చిన వాళ్ళు అన్అఫీషియల్ గా చాలా మంది మనకు బయట తిరుగుతూనే ఉంటారు, అంటే అసిమ్టమాటిక్ ఉండి వాళ్ళు పాజిటివ్ వచ్చింది, నాకు లక్షణాలు లేవు, అతనికి ఎనర్జీ లెవెల్స్ యాజ్ యూజువల్ నార్మల్ గానే ఉంటాయి, సో అతను ఎందుకు ఇంట్లో ఉండాలి, ఎవరికి తెలియదు అతను పాజిటివ్ వచ్చింది, అలా చాలా మంది తిరుగుతున్నారు. ఇది దురదృష్టకరం మన భారతదేశంలో. ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది లేదు, చదువుకున్న వాళ్ళు కూడా ఇలానే చేస్తున్నారు. సో దీనివల్ల ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది. అది గవర్నమెంట్ అయినా కానీ ఎలా ఐడెంటిఫై చేస్తుంది అండి, అది కష్టం. అది ఇప్పుడు ఇంట్లో దొంగని ఎవరు ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అన్నట్టు, ఎవరికి వాళ్ళకి సొంతంగా ఉంటే తప్పితే వాళ్ళు పాజిటివ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళకి తెలియాలి. వాళ్ళు సామాజిక బాధ్యత ఉండాలి, వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే నాకు పాజిటివ్ వచ్చింది, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, నా వల్ల మళ్ళీ ఇంకొకరికి రావచ్చు, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి రావచ్చు, ఇది చైన్ లాగా వెళ్తుందని. అలాంటి బాధ్యత లేకపోతే దానికి ఎవరు కూడా, గవర్నమెంట్ కాదు ఎవరు కూడా, భగవంతుడు కూడా ఏం చేయలేని పరిస్థితి. లాక్డౌన్ ఒక అందుకని మూడు ఎవరైనా నెలలు కానీ పెడితే పాజిటివ్ సెట్ వస్తే వాళ్ళు, అవుతుందా, ఒక నెల పెడితే కొంత బ్రేక్ ఉంటుందా, అంటే ఒక నెల లాక్డౌన్ పెడితే ఇందులో ఒక 30% 40% కంట్రోల్ అవుతుందా, లేదా కంప్లీట్గా 20%కో తగ్గిపోతుందా? లేదండి, కనీసం ఇప్పుడు చైనా అంటే యాక్చువల్ గా మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం, ఇది ట్రాన్స్మిషన్ అనేది పాజిటివ్ వచ్చిన వ్యక్తి నుంచి కనీసం 14 రోజుల వరకు వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఆ 14 రోజులని ఫస్ట్ 2 వీక్స్ కనుక టార్గెట్ చేస్తే, ఎవరికైతే పాజిటివ్ వచ్చిన దగ్గర నుంచి 2 వీక్స్ వరకు వాళ్ళు ఇంట్లోనే ఉండి వేరే వాళ్ళతో కాంటాక్ట్ చేయకపోతే అక్కడ అతనితో అది కట్ అయిపోతుంది. సో వేరే వాళ్ళకి రావటం విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్ అంటారా, ఆల్రెడీ అతను ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో దూరం ఇవ్వలేదు ఉండదు కాబట్టి కనీసం 2 వారాలు పెడితే కనుక ఖచ్చితంగా మనకి డిఫరెన్స్ అనేది చూస్తాం కూడా. ఎందుకంటే కమ్యూనిటీలో కనుక తిరగటం ఆపేస్తే ఒక పాజిటివ్, ఎందుకంటే మనది చాలా విశాలమైనటువంటి దేశం, చాలా జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఖచ్చితంగా 2 నుంచి 3 వారాలు పెడితే డెఫినెట్ గా పర్సంటేజ్ ఆఫ్ పాజిటివిటీ రేట్ అనేది తగ్గటం అనటం 100% అన్నమాట షూర్ది.